అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గం చీంతపల్లి మండల పరిధిలో ఉన్న బెన్నవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం మరియు సచివాలయ భవనాలను పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, అరకు పార్లమెంట్ సభ్యురాలు గొట్టెడి మాధవి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గొట్టెడి మాధవి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రజల ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలు అందించేందుకు గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం చింతపల్లి మండలానికి చెందిన అర్హులైన రైతులకు ఎంపీ ఎమ్మెల్యేల చేతుల మీదుగా పోడు భూములకు పట్టాలు పంపిణీ కార్యక్రమం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మనందరి బాగు కోసం, గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్కరి బాగు కోసం వాళ్ళకి దగ్గరగా, మరి గవర్నమెంట్ అనేది దగ్గరగా ఉండాలి. ఏ పని చేసుకోవాల్సి వచ్చినా సరే వాళ్ళు సుదీర్ఘ మా దూరంకి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడకూడదు. పరిపాలన అన్నది మీకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేసిన మన సచివాలయం బిల్డింగ్ కానీ, అలాగే రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఏ పంట వేసుకోవాలి, ఎటువంటి మందు కొట్టాలి, ఎప్పుడు ఏ పంట వేసుకోవాలన్నది మీకు మరి అధికారం వస్తాడని చూసుకుంటూ ఉండడానికి కాదు. ఈరోజు డైరెక్ట్గా మీరు ఆర్బీకి, రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీకున్న, మీరు ఏ పంట వేస్తున్నారు, మీకు ఏదైనా పంట సమస్య వచ్చిందా, ఇటువంటివన్నీ తెలుసుకోవడానికి మన పంచాయతీలోనే రైతు భరోసా కేంద్రాలు. మరి ఇంత మంచి పరిపాలన మరి మనకు అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొడతారని.